మనం సాధారణంగా స్కూలు పిల్లలకు స్కూలు బడి సెలవులు ఎక్కువగా ఉంటాయి అని మనం గమనిస్తూ ఉంటాము అంటే మీకేంటి మీరు టీచర్ కదా మీకు కావాల్సినన్ని సెలవులు అని ఇతర ఉద్యోగాల్లో ఉన్నవారు వ్యాఖ్యానం చేస్తుంటారు ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కూడా అన్వయిస్తాయి సుప్రీంకోర్టులో పని దినాలు తక్కువ సెలవులు ఎక్కువ ఈ దాదాపు చాలా కొద్ది రంగాలలో మాత్రం ఇటువంటి అవకాశం ఉంటుంది శనివారం ఆదివారాలు సెలవులు ఉండటం వల్ల దాదాపు నూట నాలుగు మూడు వందల అరవై ఐదు రోజుల్లో నూట నాలుగు రోజులు శని ఆదివారాల కింద పోతాయి మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఇతర సెలవులకు కూడా పోగా సుప్రీంకోర్టు కేవలం నూట డెబ్భై ఆరు రోజులే పనిచేస్తుంది రెండు నెల రెండున్నర నెలలు ఏసవి సెలవు దినాలు ఉంటాయి పదిహేను రోజులు శీతాకాలపు సెలవు దినాలు ఉంటాయి ఇప్పుడు రాకేష్ కుమార్ చెప్పిన రాజ రాజ్యాంగ విచ్ఛిత్తి కేసు ఈ శీతాకాలపు సెలవుల తర్వాతనే మళ్ళీ సుప్రీంకోర్టు విచారణకు వస్తుంది ఇవి కాక వ్యక్తిగతంగా జడ్జీలు సెలవులు పెట్టుకోవచ్చు దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న సుప్రీంకోర్టులో కూడా కేసుల సంఖ్య వేల సంఖ్యలోకి పెరుగుతూ ఉన్నది గత కొద్ది సంవత్సరాల క్రితం ఈ సంఖ్య తగ్గుతూ వచ్చినా మళ్ళీ ఇటీవలి కాలంలో పెరుగుతూ ఉన్న వస్తున్నది పొలిటికల్లీ సెన్సిటివ్ కేసెస్ వినటంలో ఉన్న ఆసక్తి ఇతర కేసుల మీద న్యాయ వ్యవస్థ చూపటం లేదన్న విమర్శలు న్యాయవాదులు చేస్తున్నారు అమెరికాలో ఫెడరల్ కోర్టు జడ్జీలు సంవత్సరానికి నూట యాభై రోజు నూట యాభై కేసులు పరిష్కరించాలి అందువల్ల వారు సెలవులు తీసుకున్న నూట యాభై కేసులు ఖచ్చితంగా పరిష్కరించాలన్న నిబంధన ఉంది సాధారణంగా అమెరికాలో జడ్జీలు మూడు నుంచి నాలుగు నెలలు సెలవులు తీసుకుంటారు బ్రిటీషు కాలంలో జడ్జీలు రెండు నెలలు వేసవి సెలవులు తీసుకునే సాంప్రదాయం స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా అలా కొనసాగుతూ కొనసాగుతూనే ఉంది కీలకమైన కేసుల మధ్యలో న్యాయమూర్తులు విదేశీ పర్యటనకు వెళ్ళటం ఇండియాలో తరచుగా జరుగుతోంది అంటే నిజానికి న్యాయమూర్తులకు పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది ధర్మాసనాలు రోజుకి యాభై నుంచి డెబ్భై కేసులు వినాల్సి వస్తుంది ఈ కేసుల గురించి అంతకు ముందు రోజు రాత్రి హోంవర్క్ చేయాల్సి ఉంటుంది అలాగే కేసులు విచారణ జరిపితే విచారణ తర్వాత తీర్పులు రాయాల్సి ఉంటుంది ఇటీవలి కాలంలో తీర్పులు పెండింగ్లో పెట్టడము దీర్ఘకాలం తీర్పులు ఇవ్వకుండా వాయిదా వేయడం అనేది జరిగిపోతున్నది అది ఆ పరిస్థితిని తగ్గదిద్దడానికి ఏం చేయాలో న్యాయ వ్యవస్థ ఆలోచించాల్సిన సమయం వచ్చింది తీర్పులు రాయటం ఇటీవలి కాలంలో తగ్గిపోయి వ్యాఖ్యలు చేయడం ఎక్కువైపోయింది ఆ వ్యాఖ్యలే తీర్పుల తీర్పులు వ్యాఖ్యల మధ్య ప్రజలకు కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి కూడా ఉన్నది నిజానికి న్యాయమూర్తులు చాలామంది తమ సెలవు దినాల్లో తీర్పులు రాయటానికి ఉపయోగించుకుంటుంటారు అందువల్ల వారి పని దినాలు పెంచమని ఒక ఒక రకమైన డిమాండ్ ఉన్నప్పటికీ సెలవు తీసుకున్నప్పటికీ పని సంస్కృతిని పెంచడం ద్వారా అలాగే సమాంతరంగా జడ్జీల సంఖ్యను పెంచడం ద్వారా వేసవి సెలవుల్లో కూడా లేకపోతే శీతాకాలపు సెలవుల్లో కూడా అంటే న్యాయమూర్తులు అందుబాటులో ఉంటారు అత్యవసర కేసుల్లో కానీ అలా కాకుండా ఒక సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేస్తే దేశవ్యాప్తంగా పెండింగ్ కేసుల సంఖ్య తగ్గటానికి లిటిగెంట్లకు ఊరట కలిగించడానికి అవకాశం ఏర్పడుతుంది దేశవ్యాప్తంగా ఒక అంచనా ప్రకారం అన్ని కోర్టుల్లో కలిసి నాలుగు కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి ఈ కోట్ల నాలుగు కోట్ల కేసులతో దాదాపు వాది వైపు ఇరవై మంది ప్రతివాది వైపు ఒక ఇరవై మంది ప్రభావితం అవుతారు అనుకుంటే దాదాపు ఒక్కొక్క కేసులో ఇరవై ఇరవై నలభై మంది నలభై ఇంటూ నాలుగు కోట్లు ఓ ఇది లెక్క పెట్టుకోండి నలభై ఇంటూ నాలుగు నూట నూట అరవై నలభై నూట అరవై కోట్ల మంది ప్రభావితం అవుతారనేది మనం అంచనా వేసుకోవచ్చు కానీ దేశ జనాభా నూట ముప్పై కాబట్టి ఇరవై పదికి తగ్గించుకున్నా కానీ అటుపది పది ఇరవై ఇరవై ఇంటు నాలుగు ఎనభై ఎనభై కోట్ల మంది ప్రజల జీవితాలు ఈ కేసులతో ముడిపడి ఉన్నాయి కాబట్టి కోర్టు న్యాయ వ్యవస్థలో వేగాన్ని పెంచడానికి ఏం చేయాలో ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థ అధికార యంత్రాంగము శాసన వ్యవస్థ ఆలోచించాల్సి ఉంటుంది న్యాయ వ్యవస్థ మీద ప్రజల విశ్వాసం సడలకుండా ఉండాలంటే వేగిరము సత్వర న్యాయం చేయడానికి ప్రయత్నించాలి వెంకటాచలయ కమిటీ దీనికోసం అనేక సూచనలు చేసింది తర్వాత అనేక కమిటీలు కమిషన్లు తీర్పు వీటి మీద అనేక సూచనలు చేశాయి కానీ జడ్జీల సంఖ్యను పెంచడం కానీ జడ్జీలను సకాలను నియమించడం కానీ జరగటం లేదు పెండెన్సీ ఆఫ్ కేసులను పరిష్కరించడానికి సీరియస్ ప్రయత్నం జరగటం లేదు ఈ పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలు తెచ్చినప్పుడు మనం చాలాసార్లు చెప్పుకున్నాము ఆయన న్యాయ సంస్కరణలు తెస్తాను ఎన్నికల సంస్కరణ చేస్తాను వ్యవసాయ సంస్కరణలు చేస్తాను అధికార యంత్రాంగంలో సవరణ చేస్తాము ఇవన్నీ చెప్పారు కానీ అది ఏమీ అమలు కాలేదు కేవలము ఆర్థిక సంస్థలు మాత్రమే అమలు జరిగాయి ప్ర లాభాలు పొందటానికి కార్పొరేట్ సంస్థలకు మార్గం సుగమమైంది తప్ప ప్రజల జీవితాలకు సుఖవంతంగా జరగటానికి ఎటువంటి ప్రయత్నము జరగలేదు ఏ పార్టీ అది యూపీఏ అనండి ఎన్డీఏ అనండి బీజేపీ అనండి కాంగ్రెస్ అనండి ఏ పార్టీ కూడా ఇందుకోసం ప్రత్యేక చొరవ చూపడం లేదు ప్రతిసారి ఏదో ఒక కొన్ని సౌండ్స్ చేస్తూ ఉంటారు కొన్ని ప్రకటనలు చేస్తుంటారు కానీ శంకర్ ప్రసాద్ రవిశంకర్ ప్రసాద్ న్యాయ శాస్త్రంలో నిష్ణాతుడని చెప్తారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ప్రతిభావంతంగా నిర్వహించారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఆయన న్యాయ వ్యవస్థలో సంస్కరణలు తేవటానికి ఎటువంటి చొరవ చూపించడం లేదు భవిష్యత్తులోనైనా ఈ వైఖరి మారుతుందని ఆశిద్దాం